ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి శ్రావణం సేల్. ఈ శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రియమైన కస్టమర్లకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత 100 సంవత్సరాల నమ్మకం. నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు. Proprietor N. Balu B.Tech. పురపాలక మరియు పట్టణీకరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది అని చెప్పడానికి నిదర్శనం మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్స్ లో సుమారు 11 అవార్డ్స్ గెలుచుకోవడం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్ధిల్లు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మరి స్వచ్ఛ సర్వేక్షన్ కానివ్వండి మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ కార్మికుల మరి జీతభత్యాలు పెంచడం కానివ్వండి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మరి ముఖ్యంగా ఈ వెహికల్స్ క్లాప్ వెహికల్స్ 3000 పైచలకు క్లాప్ వెహికల్స్ సేకరించి చెత్త ఇంటి దగ్గర నుంచే మరి సేకరించి దాన్ని సెగ్రిగేట్ చేసి అంటే పొడి చెత్త తడి చెత్త మరి అట్లాగే హెజార్డస్ వేస్ట్ అని చెప్పి 3 రకాలుగా చెత్తను విభజించాలి అని చెప్పి సుమారు 1.5 కోటి పైచలకు మరి చెత్త బుట్టలు కూడా ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి ఎన్టీ కార్యక్రమాలు మరి పరివసనమే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 10 పట్టణాల్లో 3 పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవని చెప్పి చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. 4వ స్థానం 5వ స్థానం 7వ స్థానంలో మరి విశాఖపట్నము అట్లాగే విజయవాడ తిరుపతి 3 పట్టణాలు మరి ఈరోజు నిలిచాయి. అట్లాగే టాప్ 100లో 10 11 పట్టణాలు ఉన్నాయి. సో వికేంద్రీకరణ పరిపాలనలో వికేంద్రీకరణ అభివృద్ధిలో అనే నినాదం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఈరోజు మనకున్నటువంటి 26 జిల్లాలు కానివ్వండి మరి కొత్తగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క నగర పంచాయతీల జనాభా మరి ఒక వారి ఆదాయం మరి యొక్క ప్రామాణికంగా తీసుకొని కొత్తగా గ్రేడ్ 2 మరి మున్సిపాలిటీస్గా ఎదుగుతున్నటువంటి మరి నేపథ్యంలో ముఖ్యంగా పౌరులకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ముఖ్యంగా వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు అట్లాగే చిత్తరహిత మరి పట్టణాలుగా వెళ్ళి తీర్చిదిద్దాలని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా పేదింటి సొంతింటి కళ పేదవారి సొంతింటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసే దిశలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఐజీ లేఅవుట్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే 135 నియోజకవర్గాల్లో స్థల సేకరణ చేసుకోవడం జరిగింది. అట్లాగే అర్బన్ హౌసింగ్లో భాగంగా టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నారో 2,62,000 హౌసెస్ను మరి 2023 ఫిబ్రవరి మార్చి కల్లా పూర్తి చేయాలని ఒక టార్గెట్ తోటి ముందుకు పోతున్నాం. ఇప్పటికే సుమారు 35,000 ఇళ్లను మరి వాళ్ళ లబ్ధిదారులకు అందజేయడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరి లో ఉన్నటువంటి అన్ని పట్టణాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలోలాగా కేవలం గ్రాఫిక్స్కు మరి పరిమితమైపోయి ఆలోచన లేకుండా మరి ఒక ముఖ్యంగా ఒక విజన్ అంటూ ఏమీ లేకుండా కేవలం
ప్రజల్ని మభ్యపెట్టాలని వారికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోడించి ఆ రియల్ ఎస్టేట్ మరి వ్యాపారం చేస్తూ రాజధాని ముసుగులో ఈరోజు మరి అమరావతి అని చెప్పి ఈరోజు ఏ విధంగా చేస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నానా యాగి చేస్తూ ఉన్నారో రైతుల్ని మరి రెచ్చగొట్టి రైతులు కోరుకుంటున్నారని చెప్తున్నారో ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం రైతులు కూడా ఈ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందని వాళ్ళకి సంబంధించినటువంటి కౌలు ఏదైతే ఉందో కౌలు మొత్తం ఇప్పటి వరకు 4 సంవత్సరాల కౌలు 800 కోట్ల రూపాయలను ఎవరు అందించడం జరిగింది. ఇది గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఇచ్చారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి డెవలప్ చేసిస్తామన్నాం ఇప్పటికీ 40,000 పైచీలకు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఏదైతే చేయడం జరిగిందో అడ్డగోలుగా అస్తవ్యస్తంగా ఎట్టుబడితేట్టు చేయడం జరిగింది. దానివలన లిటిగేషన్లో మరి రావడం జరిగింది. కాబట్టి కోర్టు కేసులు సుమారు 100 పైచీలు కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అమరావతిని కూడా డెవలప్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో చెప్పడం జరిగింది. వాటితో పాటు మిగతా నగరాలు కూడా అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతాం. మరి ఎక్కడా కూడా నిధుల కొరత లేదు. మరి ప్రతి ఈ యూఎల్బి అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారి అభివృద్ధి చేయాలి. వాటితో మంచినటువంటి ఒక బ్లూ ప్రింటు ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పటికీ వేసుకొని ముందుకు పోతాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ పాదయాత్ర అనేది ఏదైతే ఉందో అది రైతులు చేస్తున్నట్టు కనపడలేదు. మీరు చూస్తూ ఉన్నారు కదా దాంట్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఒక ఎజెండా తోడిపోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి స్లోగన్లు కూడా ఏంది, చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్లోగన్లు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అది పాదయాత్ర తప్ప అది స్వచ్ఛందంగా అమరావతి రైతులని చెప్పడానికి లేదు. ముఖ్యంగా అది ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే కొంతమంది పెట్టుబడిదారులు వెనక ఉండి దీన్ని నడిపిస్తూ ఏదో ఒక కేసు బిల్డప్ చేయాలి, రేపటి నాడు ఏదైనా కోర్టు కేసు ఏంటంటే ఎందుకో ఇంతమంది అడుగుతున్నారని చెప్పి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండే తప్ప ఈరోజు వికేంద్రీకరణ అట్లాగే వికేంద్రీకరణలో పరిపాలన వికేంద్రీకరణలో అభివృద్ధి ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మాట మీద ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఉండడానికి నిదర్శనం నిన్న వైజాగ్లో జరిగినటువంటి ఈ యొక్క జేఏసీ ఏదైతే ఉందో 3 అజాన్లకు సంబంధించి మరి అట్లాగే వికేంద్రీకరణ అనే నినాదంతో ఒక జేఏసీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల యొక్క అభిమతం, వాళ్ళ యొక్క ఆకాంక్ష. అంతేగాని ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రమంతా ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో వికేంద్రీకరణ ఉద్యమం ఇంకా ఉధృతమవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే దాని యొక్క సీరియస్ చెప్పడానికి కమిట్మెంట్ ఉండే కమిట్మెంట్ తోటి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కనపడతా ఉంది. ఒక ఎమ్మెల్యే కాదు, ఎంతమంది అయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానమే అది. కాబట్టి దాని మీద మేము దేనికైనా సిద్ధమే. మీరు యాజమల్ అనండి, రెఫరెండం అనండి, ఇంకోటి అనండి 50 రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఈ దేశం అంతటా కూడా ఈరోజు దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. వికేంద్రీకరణ చాలా బాగుంటుంది, 3 రాజధానులు అనేది కొత్త కాన్సెప్ట్. నేను కూడా చాలా చోట వారి యొక్క చర్చా వేదికల్లో పాల్గొన్నప్పుడు చాలామంది మేధావులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, మరి ముఖ్యంగా పెట్టుబడిదారులు కానివ్వండి, అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ పార్టీ పెట్టిందే ఒక ప్రాంతానికి సంబంధించి ఒక ఆ యొక్క ప్రజల యొక్క ఆలోచన, వారి యొక్క సెంటిమెంట్ను ఆసరాగా చేసుకొని పెట్టినటువంటి పార్టీ అది. అందుకే దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అని. మరి ఇప్పుడు రాజకీయంగా మరి వాళ్ళు మరి దేశవ్యాప్తంగా పోటీ పడతానంటే వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం, వాళ్ళు అది వాళ్ళ యొక్క రాజకీయ ప్రయారిటీ.